ఎత్తులు ఎల్లవేళలా ఒకేలాగా సాగవు, అనుకున్నవి అనుకున్నట్టుగా సాగవు. దానికి ఎంత పెద్దోళ్ళైనా మినహాయింపు కాదు. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల్లో క్రిందటిసారి ఫెయిల్ అయినటువంటి అమిత్ షా ఈసారి ఫెయిల్ అయ్యారు. అట్లాగే కర్ణాటకలో ఊహించుకున్నటువంటి దానికి రివర్స్ అయింది, చేతిలో పవర్ ఉన్నా కూడా. అట్లాగే మహారాష్ట్రలో చేతిలో పవర్ ఉన్నా కూడా ఫస్ట్ టైం దానికి సంబంధించినటువంటి విలువల్ని పక్కన పెట్టేసి మరీ చేసిన ప్రయత్నం ఫెయిల్ అయింది. ఇప్పుడు మధ్యప్రదేశ్ ఏమవుతుంది అనేటువంటిది ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్న. సింధియా పార్టీలోకి రావడం, ఆయనకి వెల్కమ్ చెప్పడం, రాగానే తనకి రాజ్యసభ సీటు ఆఫర్ చేసేయడం కూడా జరిగిపోయింది. మధ్యప్రదేశ్కి సంబంధించి దాదాపుగా 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు అంటే అందులో 10-12 మంది ఒకసారి ఇచ్చేశారు, ఇంకొక 3-4 దాకిస్తున్నారని టోటల్గా వచ్చేటప్పటికి 22 మంది సింధియా వెంట ఉన్నారంటే ఇప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ప్రభుత్వం పడిపోవడానికి అవకాశం. రేపు 16 నుంచి అక్కడ సెషన్స్ జరగాల్సి ఉంది. దాంతో ఆ సందర్భంలో కమల్నాథ్కి సీన్ అయిపోతుంది. దాదాపు 90 దాకా వీళ్ళును, 107 దాకా వాళ్ళు అవుతారు. ఈవెన్ అక్కడ సమాజ్వాదీ బహుజన్ సమాజ్ పార్టీ అట్లాగే ఇండిపెండెంట్స్ ఎవరైతే 114 వచ్చినాయి కాబట్టి కాంగ్రెస్కి మిగతా వాటికి సహకరించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తోడున్నటువంటి వాళ్ళు కూడా ఇటు బీజేపీకి మద్దతు ఇస్తున్నారు అన్నటువంటి ప్రచారం నేపథ్యంలో మళ్ళీ కమల్నాథ్ మొన్నట్లయితే ఎదురు ఎత్తు వేసి చివరిలో అమిత్ షా నిరకాటంలో పెట్టారు, అట్లాంటి ఎత్తు వేస్తున్నట్టు కనబడుతుంది. దిగ్విజయ్ సింగ్ కూడా సహకరిస్తున్నట్టు కనబడుతుంది. ఇందులో ఉన్నటువంటి 12 మంది ఎమ్మెల్యేలు తాజాగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన రాజుగారి కొడుకు కాబట్టి ఆయనతో మేము వెళ్ళాము, ఆయన అంటే మాకు గౌరవం, ఆయన పిలిస్తే వెళ్ళాము, ఆయనతో కలిసి ఉన్నాం. బట్ బీజేపీకి వెళ్తారని తెలియదు, ఇక్కడ ముఖ్యమంత్రి పదవికి గట్టిగా పట్టుబడతారని అనుకున్నాం కానీ ఇట్లా వెళ్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. రాజ్యసభ సీటు తీసేసుకుంటున్నారు బీజేపీలో అంటే మేమే ఆశ్చర్యపోతున్నాం. కాబట్టి మేము మాత్రం కాంగ్రెస్ని వీడే పరిస్థితి లేదు, బీజేపీతో కలిసే ఉద్దేశం మాకు లేదని ఒక 12 మంది దాకా ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో ఇప్పుడు ఇక్కడ మిగిలేదు వచ్చేటప్పటికి ఒక 10 మంది దాకానే అవుతారు, అప్పుడు మళ్ళీ తేడా వస్తుంది. అందుకనే కమల్నాథ్ కూడా నా ప్రభుత్వాన్ని ఎవరూ కూల్చలేరన్నటువంటి ధైర్యంతో ఉన్నారు. నిజంగా ఇక్కడ బీజేపీ కూడా ఓ రకంగా చెప్పాలంటే బేరసారాలకి ఒక ద్వారాలు తెరిచినట్టు కనబడుతుంది. ఇప్పుడు మహారాష్ట్రలో జరిగింది ఏంటి, అకస్మాత్తుగా రాత్రికి తీసుకున్నట్టుగానే ఓన్లీ ఒక్క పవర్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యుడిని నమ్ముకోవడం, వాళ్ళు డబుల్ గేమ్ ఆడిపించి దెబ్బతీశారు. ఇక్కడ వచ్చేటప్పటికి ఇప్పుడు కనీసం ఒక 20-30 మంది వీళ్ళ చేతుల్లో ఉండాలి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లోనే కొంత మార్పులు వచ్చినటువంటి సందర్భంలో ఒక క్రైసిస్ క్రియేట్ అయ్యేటువంటిది అవ్వాలి. వీళ్ళు నిజంగా కనుక ఒక 25-30 మంది రాజీనామాల్ని క్లియర్ చేసుకోవాలనుకుంటే గవర్నర్కి ఇవ్వడం, ఆ తర్వాత వీళ్ళు వెంటనే ఏం చేయాలి, గవర్నర్ మీ బలం నిరూపించుకోండి, ఇదిగో 25 మంది దాకా మీకు తగ్గిందని చెప్తున్నారు కదా అనేటువంటిది అడగాలి. అంటే 25 మంది అయిపోయాక అప్పుడు భారతీయ జనతా పార్టీ అఫీషియల్గా ఒక లెటర్ ఇవ్వాలి, అంటే రాజీనామాని తొందరగా ఆమోదించమని చెప్పి. ఇప్పుడు వీళ్ళేంటి, ఇంతవరకు రాజీనామాలు ఆమోదించలేదు కాబట్టి ఈలో బేరసారాలు ఆడుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంలో కమల్నాథ్ ఉన్నారు. ఇంకోటి కోట్లకు కోట్లు డబ్బులైనా పోస్తారు ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి. ఇలాంటి సందర్భంలో బీజేపీ అయితే ఇక్కడ డబ్బు లేదు, రేపు పవర్లోకి పార్టీ వస్తే ఇస్తానంటది, పోస్టులు ఇస్తానంటది. అట్లాంటి సందర్భంలో కూడా శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఇట్లాంటి జిత్తులు వేయడంలో చేతకాదు ఆయనకి. దిగ్విజయ్ సింగ్ కానీ ఇట్లాంటి వాళ్ళందరూ వాళ్ళ తరహా ఎత్తుగడలు వేయటం సాధ్యం కాదు. అలాంటి సందర్భంలో మళ్ళీ మహారాష్ట్రలాగా ఫెయిల్యూర్ పిక్చర్ అవుతుందా, లేకపోతే కనుక కర్ణాటకలో మొదట ఫెయిల్ అయ్యి తర్వాత సక్సెస్ అయినటువంటి పిక్చర్ అవుతుందా ఇక్కడ అనేటువంటిది చూడాల్సింది. ఒక డైలమా క్రియేట్ చేసినటువంటి సిచ్యుయేషన్ అని చెప్పచ్చు.